श्री वैएस जगनमोहन रेड्डी गारी वेदक मीद उन्नटुवंटि पेद्दलकु ईनाटि कार्यक्रमानिकि विच्चेसिनटुवंटि सोदर सोदरी मनंदरिकी कूडा पेरु पेरुन ना नमस्कारालु तेलियजेसुकुंटा उन्ना अन्ना ई राष्ट्रंलो मीरु सुमारु 2 संवत्सराल क्रितं इल्लु लेनि निरुपेदलंदरिकी कूडा सुमारु 32 लक्षल मंदिकि మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో సుమారు 23 24 లక్షల మంది నివాసాలు ఇప్పటికే ఉంటా ఉంటే గత 2 సంవత్సరాలుగా మా రాజధాని ప్రాంతంలో ఇళ్ల కోసం ఎదురు చూసి దశాబ్దాలుగా మాకు సొంత ఇల్లు లేదు అని చెప్పి బాధపడేటటువంటి పేదలు 2 సంవత్సరాలుగా ఎదురు చూసి కన్నులు కాయలు కాచినటువంటి పరిస్థితుల నుండి ఈ రోజున మీ దయ వలన ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఇవాల పట్టాలు అందబోతున్నటువంటి ఈ తరుణంలో మా రాజధాని ప్రాంతమైనటువంటి ఈ పేదలందరూ కూడా మీకు శాశ్వతంగా ఋణపడి ఉంటారు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతా ఉన్నారు మరి గత 5 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఇదే సిఆర్డీ చట్టంలో 5% ఈడబ్ల్యూఎస్ కి ఇవ్వాలని చెప్పి ఆయన పెట్టినా కూడా అంటే ఆయనకేమి పేదల మీద ప్రేమ అభిమానం ఉండేది పెట్టలా అది మాండేటరీ కనుక తప్పనిసరిగా పెట్టాలి కాబట్టి ఆ 5% రిజర్వ్ చేసి కానీ ఆ 5 సంవత్సరాల్లో కూడా ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ఎందుకు కట్టలేదయ్యా అంటే ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో అర్థమైపోయింది దళితుల జీవితాల్లో ఎవరైనా దళితుల్లో పుట్టాలా అని చెప్పి పుట్టాలని కోరుకుంటారా అని చెప్పి అన్నటువంటి మనసులో మాటను బయటపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు అదే విధంగా బీసీల తోకలు కత్తిరిస్తాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇళ్ళు ఎందుకు కట్టించాలి నేను నా బినామీలో కొనుకున్నటువంటి భూముల విలువ పడిపోద్ది ఇక్కడ పేదలు దళితులు ఉంటే ఇది రాజధాని కాదు అని చెప్పి చివరికి సమాజులతో సైతం పోలిక పోల్చాడు అనంటే ఖచ్చితంగా మతి భ్రమించి ఈ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడుతా ఉన్నాడు అనేది ఈ రాష్ట్రం యావత్తు గ్రహించినన్న అయితే ఒకటే కోరుకుంటా ఉన్నాం మేము మిమ్మల్ని ఈ వేదిక సందర్భంగా ఇప్పటికే మీ దయవలన ఆ రోజున దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ళు అంది కట్టిస్తే ఈ రోజున విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే మీరు 32 లక్షల ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో 22 లక్షల పైగా నివాసం ఉంటా ఉన్నారు అని అంటే మా రాజధాని వాసుల కోరిక కూడా 2 సంవత్సరాలు ఎదురు చూసిన దానికి మీరు ఇవాల ఏదైతే పట్టాలు ఇస్తా ఉన్నారో ఈ 52000 మంది నిరుపేదలకు అదే విధంగా టిట్కోకి సంబంధించి 5000 మందికి కూడా 5000 మంది కూడా మీరు ఇవాల పట్టాలు ఇచ్చిన తర్వాత గృహప్రవేశాలు చేస్తారు కానీ ఈ 52000 మంది నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కులాలు చూడకుండా మతాలు చూడకుండా రాజకీయాలు చూడకుండా పేదరికమే అర్హతగా ఎంచుకున్నటువంటి ఈ నిరుపేదల ఇళ్ళు ఖచ్చితంగా రాబోయే సంక్రాంతికి వాళ్ళు సంక్రాంతి పండగ ఆ ఇళ్ళల్లో జరుపుకునేటట్లుగా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి నేను మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా అన్న దయచేసి మా కోరికను మన్నించి తగిన రీతిన మీరు ఆదేశాలు అధికారులకు ఇచ్చి మీ చేతుల మీదగానే తిరిగి సంక్రాంతి పండుగ ఈ పేదవాళ్ళు ఆ ఇళ్ళల్లో సంతోషంగా గడుపుకునేటటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా అన్న అంతేకాదు ఒకనాడు ఈ రాజధాని ప్రాంతంలో ఎవరన్నా అద్దెకు రావాలన్నా కూడా నీ కులం ఏంది నీ మతం ఏంది అడిగినటువంటి పరిస్థితులు మేము చూసామన్నా ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పేదలందరూ కూడా మీకు అండగా నిలబడ్డ తర్వాత ఈ రోజున మీ అండదండలతోటి నా కులం మానవత్వం నా మతం సమానత్వం అనే ధైర్యాన్ని ఈ పేదల్లో నింపి ఆ ఇళ్ళల్లో వాళ్ళు సగర్వంగా శుభ్రంగా ఉండేటట్లుగా నివాసం ఉండేటట్లుగా ఇళ్ళ నిర్మాణం చేయించమని చెప్పేసి నేను మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ ఈ రోజున ఇటు మంగళగిరి అటు తాడికొండ ఈ 2 నియోజకవర్గాలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ కృష్ణా జిల్లా కానివ్వండి అదేవిధంగా పొన్నూరు కానివ్వండి ఈ ప్రజలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో మీరు కాంతి రేఖలాగా ఇవాళ మీరు నిలబడ్డారు అని చెప్పి నేను సవినయంగా నేను మీకు తెలియజేసుకుంటూ జీవితాంతం మేమందరం కూడా మీకు రుణపడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఎందుకంటే అన్న
ఇల్లు లేని నిరుపేదలకు తెలుసు, అద్దెలకు ఉండేటటువంటి వాళ్ళకు తెలుసు ఆ అద్దె ఇళ్లలో పడేటటువంటి బాధలు ఏంటో. మీరు ఒకసారి అన్నమాట ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోరన్న, నేను ఏ సభలో అయినా సరే ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లెగవకూడదు అని చెప్పి మీరు అన్న మాటని మేమందరం కూడా గుర్తుంచుకొని ఆ రోజు రావాలని ఆంధ్ర రాష్ట్రం వైపు ఖచ్చితంగా భారతదేశం చూడాలని దానికి మీరే ఆదర్శంగా నిలబడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి వచ్చినందుకు మేమందరం కూడా మరొకసారి మీకు రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ చివరగా అన్న నిన్నే అటు చూసాం కోర్టుల్లో చంద్రబాబు నాయుడు ఎన్ని దుర్మార్గాలు పన్ని రైతుల ముసుగులతో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అటు న్యాయస్థానాల్లో కోర్టులో కేసులు వేసినప్పటికీ కూడా మీ ఆశయాలకు అనుగుణంగా న్యాయానికి ధర్మానికి పేదవాడికి అండగా న్యాయస్థానాలు నిలబడ్డప్పటికీ కూడా ఈ రోజున ఎల్లో మీడియా ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది అని అంటే నిన్ననే ఏబిఎన్ ఛానల్లో మేము చూసామన్న విన్నాము, అది కూడా యూట్యూబుల ద్వారా వచ్చింది మేము చూడగలిగాము. ఎందుకంటే ఎప్పుడైతే ఎల్లో మీడియా పేదవాడికి వ్యతిరేకంగా ధర్మానికి న్యాయానికి వ్యతిరేకంగా మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయో ఆ టీవీలని చూడటం ప్రజలు ఎప్పుడో మానేశారు. కాబట్టి ఇవాళ వాట్సాప్ల ద్వారా చూసినటువంటి ఒక మెసేజ్ని మీ నోటీసుకు తీసుకొస్తా ఉన్నామన్న, ఆర్5 జోను ఆరిపోయే జోనా అని ఆయన అంటా ఉన్నాడన్న. ఆయన పేరు వెంకటకృష్ణ అనుకుంటా, రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడో చెప్పేశారు మెంటల కృష్ణ అని. ఆ మెంటల కృష్ణ అనే పేరుని సార్థకం చేసేలాగా ఆయనకి ఆ ఎల్లో మీడియాకి ఖచ్చితంగా సంక్రాంతి పండుగ అనేది ఈ పేదలందరూ కూడా రాజధాని ఏరియాలో 52,000 మంది అంతేకాదు మీరు చెప్పిన మాటని ఎవరు కూడా మర్చిపోలేదన్న. ఆ రోజున చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెడితే కేవలం తెలుగుదేశం వాళ్ళనే లబ్ధిదారులుగా ఎంచుకుంటే మీరు చివరికి కులాలు చూడకుండా మతాలు చూడకుండా రాజకీయాలు చూడకుండా లంచాలు లేకుండా మీరు ధైర్యంగా పేదవాడు నా జీవితం అనే లక్ష్యంగా మీరు పనిచేస్తూ ఇవాళ ఈ ఇల్లిస్తున్నటువంటి తరుణంలో మీరు ఆ పేదవాళ్ళ ఆశలు తీర్చాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రాజధాని అనే దానికి శాసన రాజధాని అనేటటువంటి దీనికి నిండైన అర్థం తీసుకొచ్చినటువంటి మీకు నిజంగా మేము అందరం కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.